మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లోని తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మావోయిస్టుల పోస్టర్ల కలకలం మరియు తనకు లేఖ వచ్చిన తీరుపైన వివరణ ఇస్తూ, ఆ లేఖ మావోయిస్టుల లేఖ కాదు అని నేను కూడా కొంతకాలం ఈ విషయంలోని పోలీసులు దర్యాప్తు చేసి కనుక్కోవాలని తెలియజేశారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది కొంతమంది పనికట్టుకుని చేసిన కుట్ర అని, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు అని, ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని, ఈ కరపత్రాలు పీపుల్స్ వార్ వేసి ఉంటే మేము వేశామంటూ పత్రికా ప్రకటన చేసేవారు అని, ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మవద్దని తెలియజేస్తున్నానని అన్నారు. సృష్టించట్లో 100% ఉంటుంది. 100% నక్సలైట్ రాయలేదు అండి, నేను చెప్తున్నా గట్టిగా చెప్తున్నా, నక్సలైట్ రాయలేదు. ఒకవేళ వాళ్ళు రాస్తే, రేపు స్టేట్మెంట్ ఇవ్వాలి పేపర్ లో. ఒకవేళ నేను ఏం చేయాలి, మీ ద్వారా నేను నక్సలైట్స్ అడుగుతున్నా పేపర్స్ వారిని, ఒకవేళ వాళ్లే రాసి ఉంటే రేపు పేపర్లలో మేమే రాసినామని వాళ్ళు ఇవ్వాలి. ఏదైనా తప్పులుంటే నేను తప్పకుండా దిద్దుకుంటా. ఒకవేళ వాళ్ళు రాయనట్టయితే మేము రాయలేదని కూడా వాళ్ళు చెప్పాలి. చెప్పలేదు అంటే తప్పకుండా అది ఫేక్ అని అంటే లేక వాళ్ళు మళ్ళీ ప్రెస్ ద్వారా మేమే రాసినాము అని చెప్పకపోతే తప్పకుండా అది ఫేక్ అని అంటే లేక ఈ 5 రోజులు అవుతుంది, ఇంకో 2 రోజులు ఉంటారు. మీకేమైనా భద్రత పెంచిందా పోలీసు వాళ్ళు, భద్రత దృష్ట్యా ఏమైనా పెంచడం జరిగిందా? నాకెందుకండి భద్రత, ఉన్నోళ్ళనే తీసుకోవాలి అని చెప్పిన నాకెందుకు? నేను ప్రజల్లో ఉన్నా, నాకు ఏ సెక్యూరిటీ అవసరం లేదు. పోలీసు నేను ఎమ్మెల్యే కాబట్టి, వాళ్ళ బాధ్యత గవర్నమెంట్ బాధ్యత కాబట్టి నాకు ఇద్దరు కన్వీనర్లు ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా కన్వీనర్లతో నేను రాలేదు. నా జీవితం ఎప్పుడు లేదు. జెప్పిటిచ్చినప్పుడు నాకు కన్వీనర్ లేరు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు కన్వీనర్ లేరు, నేను ఎప్పిటిచ్చినప్పుడు కన్వీనర్ లేరు. నాకు ఇప్పుడు కూడా అవసరం, నాకు అసలు కన్వీనర్తో పని లేదు. నేను నా ప్రజలే నాకు కన్వీనర్లు. నేను బతుకున్న రోజు సర్వే చేస్తాం, చనిపోయిన రోజు చక్కగా వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు తప్పు చేసినా నక్సలైట్లు ఎవరైనా చంపితే నేను హ్యాపీగా పోతాండి, నాకేం తొందర లేదు. నేను సంతోషం, ఎందుకంటే నా మనసాక్షికి నేను తప్పు చేయలేదు, నా మనసాక్షి తెలుసు. నా మనసాక్షి నమ్ముకోలేదు, నేను ఎక్కడ నమ్ముకొని నేను బతుకున్నాను. అంతే తప్ప నేను ఎవరిని నమ్ముకుని బతికే మనిషిని కాదు.